సమాజంలో ఎవరైతే వెనుకబడిన తరగతుల కులాలు ఉన్నారో వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది, పట్టడం జరుగుతుంది. వారి విద్య వైద్యం అలాగే చేయడానికి గాను వివిధ డిపార్ట్మెంట్ల వారు ఇక్కడ నిలిచేసుకున్నారు. వారు తమ తమ పథకాల మీద కానీ ఈ యొక్క సూచనలు కానీ సలహాలు అలాగే ఆరో స్థాయి సంఘ గౌరవ చైర్పర్సన్ ఆయన ఏవైతే ప్రస్తుతున్నాయి ఇంకా ఇబ్బందులు ఏమున్నాయి అన్నది మీ అందరి కృష్ణా జిల్లా ప్రజాపరిషత్ మచిలీపట్నంలో స్థాయి సంఘాల సమావేశం మొట్టమొదటిసారిగా జరపడం అయింది. మొత్తం మార్నింగ్ నుంచి 7 స్థాయి సంఘాల రివ్యూ మొత్తం చేశాము. అయితే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారి మరియు జెడ్పీటీసీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రతి ఒక్క సమస్య పైన, అంటే విలేజెస్ రూరల్ డెవలప్మెంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో, గ్రామీణ అభివృద్ధి మొదలు చేసుకొని నీటి సమస్య, అలాగే హాస్పిటల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, విద్య వైద్యం ఆరోగ్యం నీటిపారుదల అలాగే వ్యవసాయానికి సంబంధించిన రివ్యూస్ కూడా చేయడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రతి ఒక్క విషయం, చదువు ఒకటే కాదు అలాగే హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అవసరం ఉన్నా ప్రతి ఒక్కటి ఈ రివ్యూలో మాట్లాడటం జరిగింది. ఈ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే అభ్యర్థులు తమ తమ సలహాలు సూచనల ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్లో ప్రతి ఒక్క సమస్యని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క రివ్యూలో కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మనం ఇంకా ఏవేవి మంచి పనులు చేస్తే, స్త్రీ శిశు సంక్షేమం గురించి కూడా చాలా దీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. వాటిలో ఎవరికైతే బాలికలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ట్రై సైకిల్స్ అలాంటి ప్రతి ఒక్కటి కూడా అందచేయటం కోసం మేము ప్రతి ఒక్క అధికారిని కూడా క్షేత్రస్థాయిలో పనిచేయమని, ప్రతి ఒక్క వివరాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకోవడం జరిగింది. ఈ స్థాయి సంఘ సమావేశంలో ప్రతి ఒక్క జిల్లా అధికారి కూడా చాలా చక్కగా వారి వారి కార్యక్రమాలు వారి వారి పాత్రను పోషిస్తూ మన జిల్లా యొక్క అభివృద్ధిని సమగ్రంగా నాతో కూడా కలిపి అందరం కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, మన ముఖ్యమంత్రి వర్యులు కలలు కన్న ప్రతి ఒక్క సమస్య కూడా ఏ చిన్న ఉద్యోగి దగ్గర నుంచి, చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి, ఆరోగ్య పరిస్థితులు బాగోలేని వారు, పెన్షన్ సమస్యలు, ఇలా ప్రతి ఒక్క సమస్య పైన రివ్యూ జరగడం మనకు పొద్దు నుంచి జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనరల్ బాడీ మీటింగ్ జరిగేసరికి ఉన్న సమస్యలపై 50% వరకు రిజల్ట్ ఆల్రెడీ మేము మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ జనరల్ బాడీ నుంచి ఇప్పుడు రివ్యూస్ జరిగేటప్పటికి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయితే నేను గమనించాను. అలాగే మనం అందరం కలిసి టీం వర్క్ చేయడం వల్ల, చెప్తారు కదా టీం వర్క్ ఈజ్ ఏ డ్రీమ్ వర్క్ అని, అలాగే మనం కలల కన్నా మంచి జిల్లాగా మనది అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ రివ్యూలో ప్రతి ఒక్క అధికారిని కూడా మనం అభివృద్ధి పదం వైపు నడపాలని అందరినీ కోరుకోవడం జరిగింది.